ఎంతమంది మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెక్లెస్ రోడ్లోని 3 సిటీలో జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెలూన్లను ఎగరవేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారిని స్మరించుకున్నారు. దేశానికి లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. వన మహోత్సవం, ఫ్రీడమ్ రన్, జాతీయ రక్షాబంధన్, ఫైర్ వర్క్స్, హాస్పిటల్స్ లో పండ్ల పంపిణీ, రంగోలీ ఇలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1,20,00,000 మందికి జాతీయ పతాకాలు పంపిణీ చేస్తుందన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రికి జీహెచ్ఎంసీ కమిషన్ మంత్రికి జాతీయ జెండాను అందించారు. అనంతరం ఐమాక్స్ థియేటర్లో గాంధీ చిత్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించి విద్యార్థులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఆయన వెంట ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 552 స్క్రీన్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో గాంధీ చిత్రాన్ని మరి ప్రదర్శన చేయాలన్నప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్, అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ బసిరెడ్డి గారు, అదేవిధంగా రమేష్ ప్రసాద్ గారు వారిని మరి రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా యుఎఫ్ఓ క్యూబ్ వాళ్ళను కూడా, పిహెచ్డీ వాళ్ళను కూడా మరి సహకారం తీసుకొని ఈరోజు ప్రసాద్ ఐమెక్స్ పెద్దలు రమేష్ ప్రసాద్ గారు, అనుపమ రెడ్డి గారు, మా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారు, మా చైర్మన్ అనిల్ గారు, గౌరవ శాసనసభ్యులు నాగేందర్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పిల్లలు కూడా ఇక్కడ చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా మరి చిత్రాన్ని చూస్తున్నటువంటి శుభ సందర్భం. మన దేశానికి స్వాతంత్రం మరి రావడానికి కృషి చేసినటువంటి పూజ్యులు మరి బాపూజీ గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరి ఈ విధంగా దేశంలో మరి అంబేద్కర్ గారు చాలామంది మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భాలని, కొన్ని వేలాది మంది అసూలు బాధించినటువంటి తీరు, మరి ఈరోజు మనము మనకు స్వాతంత్రం వచ్చి ఇంత గర్వంగా ఎంతో గంభీరంగా మన దేశంలో మన యొక్క పాలన సాగిస్తూ మరి ఇంత బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నటువంటి దేశ జనాభా కాబట్టి ఈ శుభ సందర్భం తీసుకొచ్చినటువంటి పెద్దల్ని స్మరించుకుంటూ ఈ వజ్రోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ తరుణంలో మరి మన బాధ్యత కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని ఈ 15 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ గాంధీ చిత్ర ప్రదర్శన కాబట్టి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా దీంట్లో సహకరించినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ వారికి, రెండోది పిల్లలకు కూడా దేశభక్తిని పెంపొందించాలనేటువంటి గొప్ప సంకల్పంతోని మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, థియేటర్ యజమానులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.